కాబట్టి ఇక్కడున్న టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ బీజేపీ సానుభూతి పరులకు నాయకులకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయండి. కేసీఆర్ ఇచ్చిన హామీలు, 191,000 ఉద్యోగ ఖాళీలు, 100,000 రూపాయల రైతు రుణమాఫీ, 57 సంవత్సరాల పింఛను, గిరిజనుల 10% రిజర్వేషన్, మైనారిటీల 12% రిజర్వేషన్, పేదోళ్ళకి ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితుల 3 ఎకరాల భూమి, గిరిజనుల 3 ఎకరాల భూమి, నాగార్జున సాగర్లో ఉన్న పోడు భూముల సమస్య, అదేవిధంగా వేక్యూ ప్రాపర్టీలో పట్టాలు రావాలంటే బడుగు బలైన వర్గాలు బతికి బట్టగట్టాలంటే నెల్లికల్లు లిఫ్టు పూర్తి కావాలంటే ఎస్ఎల్బిసి సంపూర్ణంగా పూర్తి చేసి ఫ్లోరైడు రక్కసిని అణిచివేయాలంటే నల్గొండ జిల్లా నుంచి తరమాలంటే జానారెడ్డి గారు గెలవాలి. 100 ప్రశ్నలకు 1000 సమస్యలకు పరిష్కారం జానారెడ్డి గారి గెలుపు. జానారెడ్డి గారు తెలంగాణ సమాజానికి పెద్ద దిక్కు. ఒక పెద్ద ఆయన నూడగొట్టడానికి 100 మంది ఎమ్మెల్యేలు, 10,000 మంది టీఆర్ఎస్ దండును మిడతల దండును ప్రయోగించిండంటేనే కేసీఆర్ దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నాడు. ఇది దండుపాల్యం ముఠా. ఈ ముఠా ఇవాళ 7 గంటలకు వీళ్ళు వెళ్ళిపోతారు. ఓట్లు వేయించుకున్న భగత్ 17 తారీఖు నాడు సాయంత్రం వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన నకరే కళ్ళు ఉంటాడు. ఓట్లు వేయమని చెప్పడానికి వచ్చినాడు 15 తారీఖు నాడు, ఓట్లు వేయించుకున్నాడు 17 తారీఖు నాడు. అత్తా పత్తా లేకుండా పోతారు. మీ బిడ్డ, మీ 3 తరాలు, మీ తాతలు, మీ తండ్రులు, మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి జానారెడ్డి గారిని భుజాల మీద మోసింది. కాబట్టి ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక నీడనిస్తున్నాడు. పెద్దది కొగున్నాడు. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిండు. ఒక నిలువెత్తు విగ్రహాన్ని, తెలంగాణ శిఖరాన్ని గెలిపించాల్సిందిగా సవినయోగ దండం పెట్టి నాగార్జున సాగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం బ్రతుకుండాలంటే జానారెడ్డి గారు గెలవాలి. జానారెడ్డి గారు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పడేది లేదు. కానీ తెలంగాణ సమాజానికి మేలు జరగాలంటే, రాజకీయ విలువలు కాపాడాలంటే ప్రజలు బానిసలు కాదు, మత్తుకో మద్యానికో మూటలకో ముఠాలకో లొంగలేదని చెప్పాలంటే జానారెడ్డి గెలవాలి. ఈ ఒక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాగార్జున సాగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలాసార్లు మా పిసిసి అధ్యక్షుడు ఫిర్యాదు చేసాడు. మా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణిలో ఉన్న నాయకులను బెదిరించి లొంగ తీసుకొని అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పార్టీ ఫిరాయింపులు అడ్డాలుగా మారినాయి. అందుకే 9 మంది పోలీస్ అధికారుల లిస్టు నేను రిలీజ్ చేసిన, సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, సహజంగా సీమాంధ్రకు సంబంధించిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం ఉండదు, దానికి కృషి చేసిన జానారెడ్డి గారి మీద కొంత కోపం ఉంటుంది. వాళ్ళని పెట్టి మా శ్రేణుల మీద దాడి, నిరుద్యోగ చేసి కన్వీనర్ ఒక దళిత బిడ్డ మానవతారాయ మీద జరిగిన దాడిని చూసిరు. నాయకుని తండలో ముని నాయకుని ఎత్తుకపోయింది చూసిరు. వివిధ గ్రామాలలో దాడులను చూసిరు. అనుములలో ప్రజల మీద జరిగిన దాడులను చూసిరు. కొత్తపల్లిలో ఒక యువకుడు ఉద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే కుక్కలతో పోల్చి తొక్కి పడేస్తామని మంత్రి గారు మాట్లాడింది చూసిరు. వారు మాట్లాడినాకనే సంఘటనలు అన్నీ జరిగినాయి. ఇవాళ మా కార్యకర్తలు మా శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకే నేను చెప్పిన, జానారెడ్డి గారు కొంచెం పెద్ద మనిషి, ఆయన కొన్ని వ్యవహారాలలో కొంచెం ఆచితూచి ఉంటాడు. కానీ జానారెడ్డి గారికి జయవీర్ రగ్వీర్ అని 2 కొడుకులు ఉన్నారు. అరగంటలో వాళ్ళు వస్తారు, 2 గంటల సమయం ఇస్తే పెద్ద కొడుకుగా నేను వస్తా. ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మా కార్యకర్తలు అండగా నిలబడతాం. గుండెల్లో పెట్టి కాపాడుకున్న బాధ్యత మాది, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇలాంటి ఒత్తిళ్లకు లొంగితే ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకదు. నేను ఎన్నికల నిర్వహణ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ అధికారులకు హెచ్చరిక చేస్తున్నా. మీరు ఇదే శాఖలు ఉంటారు, 2023లో మా ప్రభుత్వం వస్తుంది, లెక్క మిత్తితోనే అప్పచెప్తాం. ఏ అధికారులు కాకీలు మీరు అతిక్రమించి అతిగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ కమిషన్లో ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఈ జిల్లా నుంచే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. మేమందరం కూడా తోడుగుండి
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. అంటే నేను అనేది ఏంటంటే, తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగము అమ్మకాల చర్చ వచ్చినప్పుడు జరిగిన హడావిడి, ఆ తర్వాత తీసుకున్న చర్యలు, ఆ తర్వాత అకున్ సబర్వాల్ బదిలీని మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఈరోజు బెంగళూరులో జరిగిన వ్యవహారాలన్నిటి మీద అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగలు కలిసి నిజమైన బుద్ధాయుధులను ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలనుకుంటుంది? యువరాజు మూలాలు అందులో ఉన్నాయి కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా విముక్తి కలిగింది. ఒకవేళ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే ఇది తీగలాగుతే డొంక కదిలినట్టు ఫామ్ హౌస్లో మూలాలు తేలితే, మీకు జన్వాడలో వీటి ఆధారాలు వెళ్తే యువరాజును బలియాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి యువరాజులను కాపాడుకోవడానికే వీళ్ళందరూ కూడా కుమ్ముక్కై ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారని మాకు సమాచారం అందుతుంది. దీనికి ఒకటే ఉదాహరణ చెప్తా. తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేను ఫైల్ చేసిన, ఈ విచారణ వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతర దేశాల నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాలను నిలువరించాలంటే స్టేట్ పోలీసు ఎక్సైజుల వల్ల కాదు, నార్కటిక్స్ డిపార్ట్మెంటు ఈడీ డిపార్ట్మెంటు విచారణ చేయాలని నేను హైకోర్టులో కేసు వేసిన, ప్రధానమంత్రికి హోంమంత్రికి కేంద్రంలో ఫిర్యాదు చేసి ఈ శాఖలకు ఫిర్యాదు చేసి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేసిన. ఆ విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? మేమే చేస్తాము, ఈడీ వాళ్ళు నార్కటిక్స్ డిపార్ట్మెంట్ విచారణ చేయడానికి లేదు అని కోర్టుకి చెప్పింది. వాళ్ళు దీనికి సంబంధించిన సమాచారాన్ని అడిగితే వీళ్ళని తిరస్కరించారు. ఈడీ డిపార్ట్మెంటు హైకోర్టు అఫిడవిట్ ఫైల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన విచారణకు సంబంధించిన ఎలాంటి వివరాలు మాకు అందిస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణను అడ్డుకుంటుంది, మాకు అడ్డం పడుతుంది. మేము ఈ ముద్దాయిలను ఈ నేరస్తులను నిగ్గుదేల్చుదామని మేము ప్రయత్నం చేస్తే మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పి ఈడీ అధికారి రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న పాత్రికేయ మిత్రమా, ఇలాంటి నేరగాళ్లను ఉరిశిక్ష చేసినా తప్పులేదు. ముక్కుపచ్చలారని 15 సంవత్సరాల ఆడపిల్లలు మగపిల్లలకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వ్యాపారం చేస్తారు. వాళ్ళని కాల్చి పడేసినా తప్పులేదు, ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. అట్లాంటి తీవ్రమైన నేరం చేసిన వాళ్ళ మీద విచారణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నార్కటిక్స్ డిపార్ట్మెంటు ఈడీ డిపార్ట్మెంటు విచారణ చేస్తా అంటే వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అన్నది? ఎందుకు వాళ్ళు చేసిన వివరాలకు సంబంధించిన ఆధారాలు వాళ్ళు మేము కూడా ప్యారలల్గా విచారణ చేస్తామంటే ఆ ప్యారలల్ వ్యవస్థకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు ఇవ్వలేదు? హైకోర్టు అఫిడవిట్ ఫైల్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు, దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ కేసును ఏ విధంగా పక్కదారి పట్టిస్తుందో, డ్రగ్స్లో ఉన్న వాళ్ళను ఏ రకంగా కాపాడుతుందో మీరే విశ్లేషించండి. మీకు కావాలంటే రేపు హైదరాబాద్ పోయిన తర్వాత ఈడీ వేసిన అఫిడవిట్ మీకు అందిస్తా, నార్కటిక్స్ డిపార్ట్మెంట్ వేసిన అఫిడవిట్ మీకు అందిస్తా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణను విస్తృతపరచడానికి సహకరిస్తలేదు? ముంబైలో దొరికిన అక్కడ సినిమా హీరో చనిపోయినప్పుడు ఈ డ్రగ్స్ వాడకం ఉందంటే ఇమ్మీడియట్గా నార్కటిక్స్ డిపార్ట్మెంటు ఈడీ డిపార్ట్మెంటు అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విచారణ చేసినాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేసును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎందుకంటే వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ నేరగాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విచారణ స్థానిక పోలీసులు చేయలేరు. ఇతర దేశాలలో ఉన్న అంతర్జాతీయ నేరగాళ్ళను పట్టుకురావాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు అధికారులు మాత్రమే పనిచేయగలరు. మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థల కేసు బదిలీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నేను ఒప్పుకునేదే లేదని నిస్సిగ్గుగా హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. హైకోర్టుకు వ్యతిరేకంగా నార్కటిక్స్ డిపార్ట్మెంట్స్, ఈడీ డిపార్ట్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫిడవిట్లు ఫైల్ చేసింది. దీనికి కేసీఆర్ సమాధానం చెప్తాడా, కేటీఆర్ సమాధానం చెప్తాడా చెప్పాలి. దీన్ని బట్టే నా అనుమానం నిజమైంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పెద్దలకు సంబంధించిన వాళ్ళు ఈ డ్రగ్స్ కేసులలో ఉన్నారని నాకు అనుమానం ఉండే
నేను విచారణ కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ప్రభుత్వం దాని విచారణ అడ్డుకున్నది. దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చి చెప్తే ఇక అందరి పాత్రలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా నేను విచారణ అధికారిని కాదు, నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డైరెక్టర్ని కాదు, నేను ఒక ప్రజాప్రతినిధి. నాకు అందుతున్న ఆధారాలు, నాకు అందుతున్న సమాచారాన్ని బట్టి వివిధ శాఖలకు నేను ఫిర్యాదు చేసిన, ఆ శాఖలు విచారణ చేయడానికి ముందుకు వచ్చినాయి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖలకు సహకరిస్తలేదో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద ఉన్నది. గుత్తా సుఖేందర్ రెడ్డికి సిగ్గు నాదే మాట్లాడితే శాసనమండలి చైర్మన్ రాజకీయాలే మాట్లాడొద్దు. రోజుకు 50 మందికి 100 మందికి ఫోన్లు వేస్తుండు పార్టీ మారుండ్రని. ఎందుకంత దిగజాడు రాజకీయం? నాకు బంధువు కాస్త కూర్చో జైపాల్ రెడ్డి గారు ట్రైనింగ్లో కొంత ట్రైనింగ్ పొందిండు కాబట్టి ఏమన్నా మినిమం అన్న రాజకీయ విలువలు పాటిస్తాడనుకున్నా. కౌన్సిల్ చైర్మన్గా ప్రత్యక్ష రాజకీయాల గురించే మాట్లాడొద్దు. అట్లాంటిది మాట్లాడుడే కాకుండా ఆరోపణలు చేస్తున్నాడు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. సిగ్గులేని వాళ్ళ గురించి ఏందా మాట్లాడేది? నవ్విపోతురు కాక నాకేటి సేటు నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానట్టు ఉంది మా సుఖేందర్ అనే వారు. కాబట్టి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ముందే చెప్పిన, భాస్కర్ రావు గారు నమ్మక ద్రోహి, గుత్తా మిత్రద్రోహి. నమ్మక ద్రోహి మిత్రద్రోహి కలిసి ఒక గజ దొంగతో కలిసి జానారెడ్డి గారిని నరకాలనే ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళందరిది ఒక దొంగల బండి దండుపాలెం ముఠ. ఈ దండుపాలెం మిఠా గురించి నల్గొండ ప్రజలే తీర్పిస్తారు.